పాదగయా క్షేత్రం త్రిమూర్తులు గయాసురుని సంహరించగా అతని యొక్క పాదములు ఈ క్షేత్రం నందు పుష్కరిణి వద్ద పడగా పడ్డ కారణంగా పాదగయగా ప్రసిద్ధి గాంచింది। ఈ క్షేత్రం అతి ప్రాచీనమైన దివ్య క్షేత్రం। ఈ క్షేత్ర దర్శనం పితృముక్తికరము సర్వపాపహరము సర్వాభీష్ట సిద్ధప్రదము సర్వ దుఃఖహరము। ఈ క్షేత్రంలో శంకరుడు స్వయంభూ శ్రీ కుకుటేశ్వరుడిగా కొలువై ఉండగా శ్రీ పురుహూతికామవారు అష్టాదశ పీఠములలో పదవ శక్తి పీఠముగా కొలువై ఉన్నారు। శ్రీ మాత్రే నమః। ఈ క్షేత్రమునందలి శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిముఖ విగ్రహ రూపంలో స్వయంభూ మూర్తిగా వెలసినారు। బిహారు నందలి గయలో గయాసురుని శిరస్సు పడినందున శిరోగయగా ప్రసిద్ధి చెందింది। ఇది పాదగయ పాదాలు పడ్డాయి। ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి కొలువై ఉండగా మంగళగౌరీ దేవి శక్తిపీఠం కలదు। ఇక్కడ శక్తిపీఠం కూడా ఉంది। ఒరిస్సా నందలి జాజీపూర్ వద్ద గయాసురుని యొక్క నాభిభాగం పడినందున నాభిగయగా ప్రసిద్ధి చెందింది। ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువై ఉండగా గిరిజాదేవి శక్తిపీఠం కలదు। ఈ విధముగా పైన తెలిపిన మూడు క్షేత్రాలు త్రిగయగా క్షేత్రములు త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ధి గాంచి త్రిమూర్తులు శక్తి రూపంలో అమ్మవారు కొలువై ఉన్నారు। ఈ క్షేత్రం విశిష్టతను వాయుపురాణం నందలి గయా మహత్యంలోను స్కాంద పురాణం నందలి భీమఖండంలోను తెలుపడమైనది। కేదార కుంభకోణాది పుణ్యక్షేత్ర సమం మహత్ పిఠాపురం మునివరో నిజ శిష్ట్వైస్వహ సవహా విశద్ స్కాంద పురాణం। ఉత్తర భారతంలో కేదారం దక్షిణాన కుంభకోణంలో సమానమైన క్షేత్రం పిఠాపురం। శ్రీ కుక్కుటేశ్వర స్వామి గురించి వ్యాస మహర్షి ఈ కింది విధముగా వర్ణించి ఉన్నారు। అధాభజిత మౌనీతో దేవేశం భక్త భకత్వత్సలం విశ్వాత్మకం విశ్వాత్మకం మహాభాగం శాశ్వతం కుక్కుటేశ్వరం। దేవదేవుడైన శంకరుడు సర్వ ప్రపంచమును తనయందు కలవాడు। మహానుభావుడు అయిన స్వామిని నేను స్వయంగా సేవించుచున్నాను। ఇది పాదగయ క్షేత్రం మహత్యం। ఈ కోనేరులో పిల్లలు చక్కగా స్నానం చేస్తున్నారు జలకాలు ఆడుతున్నారు।